వెల్కమ్ టు టీవీ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో పంతొమ్మిది మంది ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు తొలత భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి అనంతరం దట్టమైన పొగ థర్మల్ కేంద్రాన్ని చుట్టుముట్టింది ఆ వెంటనే మంటలు చెలరేగాయి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు పది మందిని వెలుపలకి తీసుకొచ్చి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం తెలంగాణ పరిధిలోకి వస్తుంది తెలంగాణ జన్కు ఆధీనంలో ఇది పనిచేస్తోంది నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో పరిధిలోకి వచ్చే ప్రాంతం అది షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు థర్మల్ కేంద్రంలో నాలుగో టెర్మినల్ మొదటి యూనిట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని ఆ తర్వాత మంటలు చెలగరేగాయని చెబుతున్నారు భారీ పేలుడుతో ఈ ప్యానెల్ బోర్డు పేలిపోయిందని ఆ వెంటనే దట్టమైన పొగతో అగ్ని కీలలు వ్యాపించాయని విధి నిర్వహణలో ఉన్న కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు శ్రీశైలం రిజర్వాయర్ లో గరిష్ట స్థాయి నీటి మట్టం ఉన్నందున జల విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది మూడు షిఫ్టులలో ఉద్యోగులు నిరంతరాయంగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్యానెల్లో పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు భారీ పేలుడుతో ప్యానెల్ బోర్డు పేలిపోయిన వెంటనే దట్టమైన పొగ మొత్తం జల విద్యుత్ కేంద్రం నాలుగు టర్మినల్ మొత్తాన్ని వ్యాపించింది మంటలు చెలరేగాయి ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక కార్యక్రమాలను చేపట్టారు పది మంది ఉద్యోగులను బయటకి తీసుకుని వచ్చారు వారిని ఆసుపత్రికి కూడా తరలించారు యూనిట్ లోపలే చిక్కుకున్న ఉద్యోగుల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ప్రమాదం సంభవించిన తరువాత గంట వరకు కూడా వారు ఫోన్లో అందుబాటులో ఉన్నారని సురక్షితంగా బయటపడిన ఉద్యోగులు వెల్లడించారు లోపల చిక్కుకున్న వారిని డివిజన్ ఇంజనీర్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఇంజనీర్లు వెంకట్రావు ఫాతిమా మోహన్ సుష్మా కుమార్ సుందర్ కిరణ్ రాంబాబుగా గుర్తించారు మాదం వివరాలు అందుకున్న వెంటనే తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్కో సీఎండి ప్రభాకర్ రావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు దట్టమైన పొగ వ్యాపించడం వల్ల సహాయక సిబ్బంది లోనికి వెళ్లలేకపోతున్నారని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు ఆక్సిజన్ మాస్కులు ధరించినప్పటికీ లోనికి వెళ్లడం సాధ్యం కాలేదని చెప్పారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను జగదీశ్వర్ రెడ్డి ప్రభాకర్ రావు పరామర్శించారు సంఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు